టీవీ ప్రేక్షకులందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. దేవుని నామంలో మరొకసారి మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని కలుసుకోవటానికి ఇటు తరుణాన్ని దేవుడు దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? వందనాలండి. అయితే ఈరోజు మరి ముఖ్యంగా మరి చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా యేసయ్య, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు. స్తోత్రాలు ప్రభా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ పాదసన్నిధి చేరి మిమ్మల్ని స్తుతించి కీర్తించి ఆరాధించే భాగ్యం దయచేసినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలైనా. సహాయం దయచేయండి, కరుణించండి, కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క ప్రార్థన టీవీ ఛానల్ వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా. యాజమాన్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారి స్టాఫ్ను జ్ఞాపకం చేసుకోండి. మీరే తోడైన నడిపించండి, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా ఉండేలాగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఆయా ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే చూస్తున్నారో, ఆలకిస్తున్నారో, ఎంతోమంది చూస్తున్నారనైనా వారందరిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆయా గ్రహి వినగలిగే చెవులు గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీరే తోడైండి నడిపించండి. ఆయా వాక్య జ్ఞానంలో మీరు ఉండమని వేడుకుంటూ సమస్తం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా ఉండేలాగా సహాయం దయచేయమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. చూడండి ప్రియులరా, ఈరోజు మరి వాక్య ధ్యానముగా మరి పావురంలో ఉన్నటువంటి స్వభావాలు, వాక్యాంశము పావురంలో ఉన్నటువంటి స్వభావాలు. మరి ఆ దేవాది దేవుడు యేసు ప్రభు వారు మనకి మరి ఆయన శిష్యులను సేవను పంపించే విషయంలో పావురంలో ఉన్నటువంటి స్వభావాలని మనము పొందుకోవాలని సంఘాన్ని ఆయత్తపరుస్తూ సంఘానికి చెప్పినటువంటి మాట, మరి తన శిష్యులకు బోధించినటువంటి మాట ఏంటంటే, మీరు పావురం వలె మెలకువ కలిగి పౌరవ స్వభావాన్ని కలిగి ఉండు అని అంటాడు. ఇదిగో తోడేళ్లకు మధ్యను గొర్రెల మధ్యను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. గనుక మరి పౌరవం వలె వివేకము కలిగి నిష్కపటములై మరి ఉండవడి అని వాక్యం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, మీరు నిష్కపటులైనై ఉండుడి పావురం వలె మరి తోడేళ్ల మధ్యకు గొర్రెల మధ్యకు మిమ్మల్ని పంపుచున్నాను. గనుక పాముల వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటులై ఉండి అని. పావురం అనేది శాంతి సమాధానానికి గుర్తుగా ఉంది. మరి పావురం ఏంటంటే నిష్కపటమైనదిగా ఉంటుంది. మన మధ్య మనము అనేక మరి లోకానుసారంగా పావురం అనేది సమావేశాలు కానీ మరి మీటింగ్స్ కానీ జరిగినప్పుడు పావురాన్ని మరి పైకి ఎగరేస్తూ ఉంటారు. ఎందువల్ల పావురం అనేది శాంతికి గుర్తు అన్నమాట. మరి శాంతి సమాధానానికి గుర్తు. ఆనాడు ఆ దేవాది దేవుడు మరి యేసు ప్రభు వారు మరి బాప్తిస్ట్ కార్యక్రమంలో కూడా మరి బాప్తిజం పొందినప్పుడు మరి ఒక పావురం వలె పరిశుద్ధాత్మ మరి దిగివచ్చి ఈయన నా ప్రియకుమారుడు అని ఆశీర్వదించినటువంటి సందర్భాన్ని బట్టి మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ విధంగానే యేసు ప్రభువారు తన శిష్యుల్ని మరి ఆ సేవ నిమిత్తం పంపించడానికి మరి సంఘాన్ని ఆయతపరచాలనే ఉద్దేశంతో మరి ఆ విధంగా పలికినాడు. మీరు పావురం వలె నిష్కపటులై ఉండు. మరి అలాగే ప్రతి విషయంలో కూడా మరి మనము నిష్కపటులై ఉండాలి. సంఘాన్ని మరి ఆయత్తపరుస్తూ దేవుని రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగినటువంటి బిడలుగా మనం ఉండాలంటే ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన వాక్యాన్ని నమ్మాలి. మరి ప్రతి విషయంలో కూడా ఒక మరి నిందారహితులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా మనం జీవించాలి అంటే ఆ యొక్క యేసు ప్రభు యొక్క మాటను మనం నమ్మాలి, గైకొనాలి. అలాగే మరి ఇస్కరియోతు యూదగాడు గురించి కూడా మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రోమపత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కాబట్టి ప్రతి విషయంలో కూడా మరి మీరు జాగరూకత కలిగి ఉండు అని వాక్యం తెలియజేస్తుంది. జాగరూకత కలిగి ఉండు. రోమపత్రిక 12వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ప్రతి విషయంలో కూడా 14వ వచనం నుంచి మనం 9వ వచనం కూడా ముందు చూసినట్లయితే, మీరు మీ ప్రేమ నిష్కపటమై ఉండవలెను, చెడ్డవారు మరి అసహించుకొనుచు మంచివారిని హత్తుకొని ఉండు. సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎడల ఒకడు అనురాగము గలవారై ఉండు. ప్రేమ ఎప్పుడైతే మరి ఆ యేసయ్య పొందినటువంటి ప్రేమను మనం పొందుకోవాలి అంటే మరి నిష్కపటులై ఉండు, పావురం అనేటువంటి స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. అలాగే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే, మరి 5వ అధ్యాయం 27వ వచనంలో కూడా మనం చదువుకున్నట్లయితే, మీ భార్యలను ప్రేమించుడి, అటువలే స్త్రీలు కూడా మరి సంఘమును ప్రేమించుడి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి మరి అది కళంకమైనను
మొడత అయినను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టెను. మహిమగల సంఘము ఎదుట మరి ఆయన ఎదుట మనం నిలబడాలి అంటే రేపు రానున్నటువంటి మరి రెండవ రాకడలో యేసు ప్రభువారు మరి రానున్నటువంటి సందర్భాన్ని బట్టి ఆ యొక్క ధవళ సింహాసనం ముందు మనం ఉంచవాలి అంటే నిలబడాలి అంటే మనము మరి నిష్కపటులై ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి. యేసు ప్రభువారి ఆ యొక్క సిలువ రక్తంలో మనం కడగబడి నీతివంతులుగా యథార్థవంతులుగా మరి మనం ఉన్నప్పుడు ఆయన సంఘం ఎదుట ఆయన సింహాసనం ఎదుట మనము నిలవగలగటానికి ఆస్కారం ఉంటుంది. ప్రియులారా, ప్రతి విషయంలో కూడా మనము ఏ విధంగా అయితే నీతిమంతులుగా యథార్థవంతులుగా తీర్చబడాలి అంటే ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి సిలువ రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క సిలువ రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ యొక్క సిలువ రక్తంలో మనము పరిశుద్ధపరచబడినప్పుడు ఆ సిలువ రక్తంలో మనము మరి కడగబడినప్పుడు మనము నీతిమంతులుగా యథార్థవంతులుగా మరి ధైర్యవంతులుగా ఉంటాం కనుక ఆ యొక్క సింహాసనము ముందు రేపు రానయ్యున్నటువంటి రెండవ రాకడలో ఆయన ముందు మనం నిలబడటానికి ఆస్కారం ఉంటుంది కనుక ధైర్యం కలిగి ఉంటాం కనుక ఆయనను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సింహాసనం ముందు ఉంచవటానికి మనం ఆస్కారం ఉంటుంది కనుక ప్రతి విషయంలో కూడా మరి అలాంటి పావురం వలె నిష్కపటులై ఉండు అని వాక్యం తెలియజేస్తుంది. మరి ఇంకొక విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే పావురం అంట మొదటిగా పావురము నిష్కపటులై ఉంటుంది, మరి నిష్కపటమై ఉంటుంది, నిందారహితంగా ఉంటుంది, శాంతికి గుర్తుగా ఉంటుంది. రెండవదిగా పావురం అనేది యజమానికి నమ్మకమైనటువంటిది గా ఉంటుంది అన్నమాట. యజమానికి నమ్మకమైనటువంటిది ఉంటుంది ఎంతో దూరం. మరి ఒక ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ లోకంలో మరి ఉదాహరణకి పావురం అనేది ఒక్కొక్కసారి ఎంతో దూరం ప్రయాణించి మరి తన యజమాని దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తుంది. వచ్చే సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన యజమానికి నమ్మకమైనటువంటి మరి పక్షిగా ఉంటుంది. యజమానికి నమ్మకమైనటువంటి పక్షిగా ఉన్నప్పుడు మరి అది నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది అన్నమాట. అలాగే ఇంకొక వాక్యం బల మంచి దాసుడా మరి నమ్మకమైనటువంటి విధానంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆ యొక్క తలాంతుల్ని మొదటి తలాంతు రెండవ తలాంతు మూడవ తలాంతు ఇచ్చినప్పుడు మరి ఆ యొక్క తలాంతుని భూమిలో పాడుపెట్టినటువంటి సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మరి ఆ యొక్క ఏవి తలాంతుని ఎప్పుడు మనం 200 అంతులుగాను 60 అంతులుగాను 30 అంతులుగా 100 అంతులుగా మనం ఫలించేవారిగా ఉండాలన్నమాట. ఆ యజమాని అతన దాసుడికి ఇచ్చినప్పుడు ఆ యొక్క తలాంతుల్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం చూస్తున్నాం కదా. ఆ 5 తలాంతులు ఇచ్చినవాడు 10 తలాంతుల్ని సంపాదించాడు, మరి 2 తలాంతులు ఇచ్చినవాడు 4 తలాంతులు సంపాదించాడు, మరి 1 తలాంతు ఇచ్చినప్పుడు నువ్వేమి మరి అది ఎదురు తిరిగి యజమానికి ఎదురు తిరిగి ఆ యొక్క తలాంతుని భూమిలో పాతిపెట్టినప్పుడు అతనికి ఏమైంది తీర్పులో అతను నువ్వు యజమానుడు అలాంటి సందర్భాల్లో మరి అలాంటిది ఆయన మరి నువ్వేమి ఇత్తువాడు కాదు కోయవాడు కాదుక మరి పోగు చేసుకుంటావు కానీ వచ్చేవాడిని కానీ నీవు ఆ తలాంతిని భూమిలో పాతిపెట్టానని చెప్పినప్పుడు తీసుకెళ్ళి నరకంలో ఎండి తిన్నాను అంటాడు. ఎందువల్లంటే ప్రతి క్రైస్తవుడు కూడా మరి విశ్వాసంగా మరి మనము ఫలించే వారంగా మనము ఉండాలి, అభివృద్ధి చెందే వారంగా మనము ఉండాలి. ఎప్పుడైతే 5 తలాంతులు ఇచ్చింది 10 తలాంతులు సంపాదించాడు, 6 తలాంతులు ఇచ్చినప్పుడు మరి కొన్ని తలాంతులు సంపాదించేవాడు మరి కష్టపడి సంపాదించినటువంటి సందర్భాన్ని బట్టి ఎందుకు ఫలించాడంటే దేవుడి యొక్క విశ్వాసము నమ్మకం మీద ఉంచాడు కనుక ఆ యొక్క మరి తన పని అంతటిలో కూడా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు కనుక అభివృద్ధి చెందటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా అలాంటి పావురం అనేది మరి నమ్మకమైనటువంటి యజమానికి నమ్మకంగా ఉంటుంది. మొట్టమొదటిగా శాంతి సమాధానానికి గుర్తుగా ఉంది. రెండవదిగా తన పావురం ఏంటంటే తన యజమానికి నమ్మకమైనటువంటి దాసుగా ఉంటుంది. మూడవదిగా చూసినట్లయితే పావురంలో చేదు అనేది ఉండదు. ప్రియులారా, చేదు అనేది అంటే మరి అన్ని రకాల పక్షుల్లో మానవుల్లో కూడా ఆ యొక్క చేదు అనేది ఉంటుంది, కానీ పావురంలో మాత్రం చేదు అనేది ఉండదంట. దాని నిమిత్తం ఏంటంటే ఉదాహరణకు గుర్తుగా ఆ పావురం అనేది అసూయ ఆ చేదు అనేది ఎప్పుడైతే లేకుండా ఉంటుందో అంటే ఉదాహరణకి అసూయ ద్వేషాలు కళ్ళు మరి కుళ్ళు అవన్నీ
మనసులో ఏవి ఎలాంటి దురుద్దేశం ఉండదు కనుక పావురము నిష్కపటమైన ఉంటుంది. మరి పావురములో చేదు అనే భావాన్ని తీసివేసుకున్నట్లయితే మన ఈనాడు మన జీవితాల్లో కూడా ఆ చేదు అనేటువంటి ఆ యొక్క తలాంతులను మనం తీసివేసుకోవాలి. చేదు అనేటువంటి అనుభవాలను మనం ఈ జీవితంలో మరి దూరపరచుకున్నట్లయితే విశ్వాసంలో ముందుకు సాగిపోవటానికి ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకి చేదు అనే అసూయ ద్వేషం అనేది మన హృదయాల్లో ఎప్పుడైతే ఉంటుందో మనము ఆటోమేటిక్గా అభివృద్ధి చెందటానికి ఆస్కారం ఉండదు. అది దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నటువంటి కార్యక్రమాలు కనుక ఆ చేదైనటువంటి అనుభవాలను మన జీవితాల్లో తీసివేసుకోవాలి, తొలగించుకోవాలి. ఉదాహరణకి మనము చూసినట్లయితే సౌలు గారి గురించి మనం చూసినట్లయితే సౌలు దావీదు మరి ఆ విషయంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు గొల్యాతును చంపి మరి ఆ యుద్ధంలో విజయం సాధించి ఆ యొక్క మరి వస్తున్నప్పుడు సౌలుకి 1000 మరి దావీదుకి 10,000 అని ఘనపరిచి స్తోత్రించినప్పుడు చెప్పినప్పుడు ఆ యొక్క మాటకి సౌలు అసూయపడ్డాడు దావీదు మీద. అవునా కాదా? దావీదు మీద ఎప్పుడైతే అసూయపడ్డాడో మరి ఆ అసూయ ఏం చేసింది? అనేక రకాలుగా మరి దావీదుని హింసించాడు, చంపాలని ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఆ యొక్క విజయంలో మరి విజయం పొందుకున్నప్పుడు అతనికి రాజ్యంలో కొంత భాగం ఇవ్వస్తానని మరి మరి కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని మరి అనేక రకాలుగా ఆ యొక్క హామీలు ఇచ్చాడు కనుక అవన్నీ నెరవేర్చాల్సి వస్తుంది, మరి రాజ్యం ఇవ్వాల్సి వస్తుంది, పిల్లని ఇవ్వాల్సి వస్తుంది అనే విధంగా మరి దావీదుని చంపటాకే చూశాడు. ఎన్నోసార్లు వీటి విసిరిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూసారా? మరి అసూయ ఆ విధంగా మనిషిని చంపడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంది. మరి దావీదుని ఆ విధంగా సౌలు ఏ విధంగా అయితే మరి ఆ చంపటానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అంటే ఇక్కడ అసూయ ఏ విధంగా అయితే మానవుడి పైన అసూయ ద్వేషాలు ఈనాడు చాలా విపరీతంగా పనిచేస్తూ ఉన్నాయి ప్రియులారా. మరి అసూయ వాక్యానుసారంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అసూయ అనేది మరి తమ ఎముకలకు కుళ్ళు అని వాక్యం తెలియజేస్తుంది. ఎముకలకు కుళ్ళు అనారోగ్యాన్ని తీసుకొస్తుంది. ఆ ఎప్పుడైతే నువ్వు అని వ్యతిరేకంగా నువ్వు జీవించినప్పుడు ఆలోచన చేసినప్పుడు అది మరి ఈ లోకంలో ప్రతి విషయంలో కూడా మరి మనకి మన కుటుంబాలకు హాని చేస్తుంది. ఆ ఎముకలకు కుళ్ళు చేస్తుందంట, మరి అనారోగ్యాన్ని కలుగజేస్తుంది. ఎప్పుడైనా నువ్వు సంతోషంగా ఉండాలి దేవుని ఎడల, మరి సంఘ బిడ్డల ఎడల విశ్వాసంలో మరి ముందుకు సాగిపోవాలంటే మరి ప్రతి విషయంలో కూడా యేసయ్య పొందినటువంటి దెబ్బల చేతే మనకు స్వస్థత, ఆయన పొందిన గాయములు బట్టి మనకు స్వస్థత కనుక ఆయన యొక్క సిలువ రక్తాన్ని మనం విన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క సిలువ రక్తం దినదినము సిలువను మోసేవారంగా మనము ఉండాలి. యేసయ్యను దినదినము మనము సిలువ వేసేవారిగా ఉండకుండా మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, మరి చూపు ద్వారా, అనేక క్రియల ద్వారా మనము దినదినము మరి సిలువ వేసేవారిగా ఉంటున్నామా అది జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు ప్రతి విషయంలో కూడా మనము దినదినము సిలువను మోసేవారిగా మనం ఉండాలన్నమాట. కాబట్టి ప్రతి విషయంలో కూడా మరి అలాగే ఇంకొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి యోసేపు కూడా మరి తన అన్నదమ్ములు యోసేపుపై కూడా ఎంత అసూయపడ్డారో మనం చూస్తాం. ప్రియులారా తెలుసు కదా, యోసేపు కలలు కదిగేవాడు వస్తున్నాడరా అని వీళ్ళ అన్నదమ్ములే మరి యోసేపును హేళన చేసేవాడు అన్నమాట, హేళన చేసేవాళ్ళు. ఒక సందర్భంలో మరి అడవిలోకి వెళ్ళినప్పుడు అయ్య మరి అతన్ని కూడా చంపడం జరిగింది. మరి ఆ చంపడానికి ప్రయత్నం చేశారు, ఆ లోయలో పడేశారు. తర్వాత మరి ఆ యొక్క ఐగుప్తీయులుగా అమ్మివేయటం జరిగింది. ఇటన్ని సందర్భాలు ఇదేంటంటే అసూయ అన్నదమ్ముల మీద ఇప్పుడు అసూయ ఎక్కువైపోయింది. ఈనాడు ప్రతి విషయంలో కూడా అసూయ మరి ఆ శాంతిని అశాంతిని మరి పురుగొల్పుద్ది అన్నమాట. ఎప్పుడైతే అసూయ ద్వేషాలు మనసులో నెమరవేసుకుంటారో వాటన్నిటిని బట్టి కుటుంబాల్లో శాంతి సమాధానము కొదవైపోతుంది. ఎప్పుడైతే శాంతి సమాధానము నెమ్మది లేదో మరి అది ప్రతి విషయంలో కూడా అనేక సమస్యలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ అన్నదమ్ముల మధ్య సమాధానం ఉందా? భార్యాభర్తల మధ్య సమాధానం ఉందా? కుటుంబాల్లో మరి అక్క చెల్లెళ్ళ మధ్య సమాధానం ఉందా? ప్రతి విషయంలో కూడా అసలు సమాధానం అనేది లేదు ప్రియులరా. సమాధానం లేకపోతే ఏమవుద్ది? అరుచుకోవటం, కొట్టుకోవటం, తన్నుకోవటం, గుద్దుకోవటం ఇవన్నీ అసమాధానానికి గుర్తులు అన్నమాట. ఎప్పుడైతే కుటుంబంలో సమాధానం లేదు మరి ఇవన్నీ మరి ద్వేషాలు కలహాలు ప్రారంభమవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆ దేవాది దేవుణ్ణి మనం వెతికేవారిగా ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన గుడారంలో ఉండాలి. దినదినము వాక్యానుసారంగా వాక్యాన్ని నెమరవేసుకుంటూ వాక్యాన్ని మరి చూసుకుంటూ చదువుకుంటూ బిడలకు మరి వాక్యానుసారంగా జీవించే విధంగా మనం ఉండాలంటే ప్రతి విషయంలో కూడా ఆయన సన్నిధిలో మనము ఉండాలి. మరి పావురము మరి ఉదాహరణకు మనం చెప్పుకున్నట్లు
పావురము శాంతి సమాధానాన్ని గుర్తుగా ఉంటుంది. రెండవదిగా పావురము యజమానికి నమ్మకంగా ఉంటుంది. మూడవదిగా పావురములో చేదు అనేది ఉండదు. మరి ఈ చేదైనటువంటి అనుభవాలని మనం పావురములాగా మనం తీసివేసుకొని మన జీవితాల్లో మరి ఏసయ్య వైపు చూడాలి. తదుపరి నాలుగవదిగా పావురం ఎప్పుడు మూలుగుతూ ఉంటుంది, మీరు చూస్తూ ఉంటారు కదా. మూలుగుతూ ఉన్నప్పుడు మరి అది గుర్తు ఏంటంటే పావురం మూలుగుతూ ఉంటుందని అనుకుంటాం. అది ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటుంది, ఏసయ్యను మరి తండ్రిని వేడుకుంటూ ఉంటుంది, ఎనీ టైం వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఆ పావురము ప్రార్థనకు గుర్తుగా ఉంటుంది అన్నమాట. ఆ మూలుగుడు అనేది అనుకుంటాం కదా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం మనం చూసినప్పుడు దానియేలు అంట, దానియేలు ఎల్లప్పుడూ తన యొక్క కిటికీ మరి తలుపులు తెరిచి ఆ యొక్క యెరూషలేము పట్టణం వైపు చూస్తూ అనుదినము ప్రార్థించేవాడంట. చూసారా ఎంత ప్రార్థన, దానియేలు కలిగినటువంటి పట్టుదల కలిగినటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కూడా పొందుకున్నప్పుడు, మరి పట్టుదల కలిగినటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటామో ప్రతి విషయంలో విజయాలు చూస్తాం. ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది, ప్రార్థన నిన్ను విజయపదంలో నడిపిస్తుంది, ప్రార్థన నిన్ను మరి అభిషేకాన్ని పొందుకునేలాగా చేస్తుంది. ప్రార్థన అనేది ప్రతి విషయంలో కుటుంబానికి ఒక ఆశీర్వాదంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే అభివృద్ధి చెందాలన్నా, నువ్వు ప్రతి విషయంలో కూడా మేలులు పొందుకోవాలన్నా ఆ యొక్క ప్రార్థనే ప్రతి విషయంలో ఉదయకాలంలో మోకాళ్ళ అనుభవం కలిగినటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ప్రతి విషయంలో నువ్వు నీ కుటుంబము ఆశీర్వాదం పొందుకుంటావు. ప్రతి విషయంలో అలాంటి ఆశీర్వాదాలను మనం పొందుకోవాలంటే ఉదయకాలమున మోకాళ్ళ అనుభవం కలిగి ఉండాలి ప్రియులారా. ప్రతి విషయంలో కూడా అలాంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ప్రార్థన ప్రతి విషయంలో కూడా నిన్ను నీ కుటుంబాన్ని విజయపదంలో నడిపిస్తుంది అన్నమాట. మరి యశాగ్రంథం 38వ అధ్యాయం 14వ వచనం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రార్థన మరి అనేక రకాలుగానటువంటి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతుంది. అలాంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి విషయంలో కూడా మరి ఒక అనుభవం కలిగినటువంటి బిడలుగా మనం ఉండాలన్నమాట. అయ్యో ఒక ఏసయ్య తన సన్నిధిలో మరి ప్రార్థించినప్పుడు ఏసయ్య గారు కూడా ఉదయకాలంలోనే ప్రార్థన రాత్రి అంతా ప్రార్థన చేసేవారు. మరి ఉదయకాలంలోనే ప్రార్థన చేసేవాళ్ళు, మరి మోకాళ్ళందము కలిగినటువంటి బిడ్డలుగా మనల్ని అందరిని ఆయత్తపరచడానికి మరి ఒక రాత్రంతా మరి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసిన అనుభవం మనం చూస్తున్నాం ప్రియులారా. ప్రతి విషయంలో కూడా ప్రార్థన అనేది మనల్ని విజయపదంలో నడిపిస్తుంది. మరి ఎలాంటి సందర్భాన్ని సరే మనం ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అన్న చేసింది ప్రార్థన, అన్న చేసినటువంటి ప్రార్థన, మరి ఆ గొడ్రాలు అయినటువంటి ఆ మాటను నిన్నది పోగొట్టుకోవటానికి మరి ప్రార్థించింది విజయాన్ని పొందుకుందా లేదా, విజయాన్ని పొందుకుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా మరి అలాగే హిజ్కియా ప్రార్థించాడు ఈజీగా ప్రార్థించి మరి రోగాన్ని అసూయ మరి ఆ యొక్క రోగాన్ని ఆ యొక్క తప్పించుకోవటానికి కన్నీటి ప్రార్థన ఈజీగా చేశాడు కనుక మరి 15 సంవత్సరాలు ఆయుష్ పెంచేవారిగా ఉంది యేసు ప్రభువారు. మరి అలాంటి ప్రార్థన మనకు ఉన్నది కనుక ప్రతి విషయంలో మరి కన్నీటి ప్రార్థన మనకి అవసరం అన్నమాట. ప్రతి విషయంలో కూడా మరి కన్నీటి ప్రార్థన మనం ఏసయ్య సన్నిధిలో మనం ఎప్పుడైతే అడుగుతామో జ్ఞాపకం చేసుకుంటామో ప్రార్థిస్తామో ప్రతి విషయంలో కూడా మనము మేలులు పొందుకుంటాం. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే మరి కన్నీటి ప్రార్థన గురించి మనం అక్కడ చూస్తాం. ఎంతో రోదనతో ప్రార్థించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. యిర్మీయా గారు కూడా మరి కన్నీటి ప్రార్థన చేశాడు, విజయాన్ని పొందుకున్నాడు. ప్రతి విషయంలో కూడా మరి అలాంటి ప్రార్థన మనం ఈనాడు మన జీవితాల్లో మరి విజయాన్ని పొందుకోవాలి అంటే కన్నీటి ప్రార్థన అవసరం ప్రియులారా. 9వ అధ్యాయం 1వ వచనంలో నేను దివారాత్రము కన్నీళ్లు విడుచుచు నా తల జలమయము కాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండును గాక. ప్రతి విషయంలో కూడా మరి అలాంటి కన్నీటి ప్రార్థన మనము చేసుకున్నప్పుడు మరి విజయాన్ని పొందుకుంటాము. అలాగే 5వదిగా మరి మనం చూసినట్లయితే మరి పావురం అంట పవిత్రమైనటువంటి పక్షి అన్నమాట, పవిత్రమైనటువంటిగా ఉంటుంది. మరి పావురం అంట రెండు ఆడ మగ రెండు జతలుగా ఉంటాయి కదా ఎక్కడైనా సరే. మరి ఆ రెండు జతల్లో ఏదన్నా మగ పావురం అనేది చనిపోయినప్పుడు మరి ఆ పావురం అంటే ఇక తోడిపోయిందనే ఇంకా తన జీవిత కాలంలో కూడా వేరే పక్షితో జత కట్టదంట ప్రియులారా.
ప్రతి విషయంలో కూడా ఒక మనిషి ఒక పావురం చనిపోయినప్పుడు ఆ బతుకు బ్రతుకు తన బ్రతుకు దినమంతటిలో కూడా ఒంటరిగానే ఉంటుంది, తన కుటుంబాన్ని తన పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. ఈనాడు మనం కూడా ఎవరైనా చనిపోయినప్పుడు లేకపోతే ఎవరైనా విడుచుకున్నప్పుడు మరి అనారోగ్యాల వల్ల, యాక్సిడెంట్ల వల్ల, అనేక సమస్యల వల్ల ఏదైనా ఎవరన్నా చనిపోయినప్పుడు అలాంటి మరి ఎలాంటి స్వభావాన్ని మరి మనం పొందుకోవాలన్నమాట. ఇక ఆ పావురం వల్లే కాకుండా పావురం ఎంత నీతిగా నియుక్తిగా ఉంటుందో అలాంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి, వేరే పక్షితో జతకట్టదన్నమాట. అందుకని పావురము పరిశుద్ధమైనటువంటి పక్షి అన్నమాట. ప్రతి తన బతుకు దినములన్నిటిలో కూడా ఒంటరిగానే ఉంటుంది, తన బ్రతుకు జీవితాన్ని సాగిస్తుందన్నమాట. కాబట్టి అందుకనే పరిశుద్ధమైనదిగా ఉంటుందన్నమాట పావురం వల్లే మనము ఈ లోకంలో. మరి అలాంటి పరిశుద్ధమైనటువంటి జీవితంగా మనం జీవించినప్పుడు మరి నిన్ను నీ కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మరి అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఎప్పుడైనా సరే మనము మాటలోనూ మరి ఎప్పుడైనా సరే మనము ఒక మాట అనుకున్నామంటే దాని విషయంలో ప్రతి విషయంలో కూడా మన నమ్మకమైనటువంటి బిడ్డలుగా యథార్థవంతులుగా నీతివంతులుగా ఉండాలన్నమాట. మరి మొదటి తిమోతి పత్రిక 4:12 మనం చూసినట్లయితే నీ యొక్క మాటలోనూ నీ యొక్క ప్రేమలోనూ నీ యొక్క మరి విశ్వాసంలోనూ నీ యొక్క ప్రవర్తనలోనూ నీ యొక్క పవిత్రతలోనూ ఏగో ఏకరీతిగా మరి విశ్వాసులకు మాదిరిగా ఉండాలన్నమాట. ప్రతి విషయంలో కూడా మన యొక్క మాటలోను మన ప్రవర్తనలోనూ మరి పరిశుద్ధతలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మనం మాదిరిగా ఉండాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. నిన్ను బట్టి నీ సంఘం నీ సంఘంలో ఒక మంచి పేరు రావాలన్నమాట. నిన్ను బట్టి విశ్వాసులు మందిరంలోకి ఎక్కువగా వచ్చే విధంగా ఉండాలి అన్నమాట. బయట ఉన్నటువంటి సమాజం అంతా కూడా నిన్ను బట్టి మందిరంలోకి రావాలి, నిన్ను బట్టి మరి విశ్వాసంలోకి రావాలి, నిన్ను బట్టి సంఘంలోకి చేర్చబడాలన్నమాట. అలాంటి విశ్వాసంలో మనం ఉండాలి అంటే మన మాటలోను పవిత్రతలోను మరి విశ్వాసంలోను మరి విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. అలాంటి జన్యత మనం పొందుకోవాలి అంటే దేవుని ఎడల మరి మనము ఏం చేయాలి, పావురం వలె మరి పరిశుద్ధతలో ఉండాలి, నిష్కపటులై ఉండాలి, శాంతి సమాధానం కలిగినటువంటి వారుగా ఉండాలి, మరి తన యజమానికి నమ్మకమైనటువంటి దాసులుగా బిడ్డలుగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఒక సంఘంలో మన ఒక మరి విశ్వాసిగా మనం ఉన్నప్పుడు దేవుని ఎడల నిందారహితులుగా ఉంటూ విశ్వాసులుగా ఉంటూ నీతివంతులుగా యథార్థవంతులుగా జీవిస్తూ తన యొక్క పరుగు పందెంలో మరి ఆ విధంగా కొనసాగాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ రాత్రి వేళ మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము ఒక ధైర్యం కలిగి ఉండాలి అంటే ఆయన మనం పొందుకున్నప్పుడు ఆయన అడుగుజాడల్లో మనం నడిచినప్పుడు మనం ధైర్యంగా ఉంటాం. మనం ఎప్పుడైతే ఆయన ధైర్యాన్ని మనం పొందుకుంటామో మనం కూడా ధైర్యాన్ని పొందుకుంటాం. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు అడుగుజాడల్లో మనం ఉన్నప్పుడు అయ్యో నీతివంతులుగా యథార్థవంతులుగా జీవించినప్పుడు మరి ఈ పావురం వల్లే నిందారహితులుగా ఉంటూ విశ్వాసంలో ముందుకు సాగిపోవటానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ప్రతి విషయంలో కూడా మరి అలాంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. తర్వాత ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాం. అట్లాంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలంటే మరి మనం చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో రెండు మాటలు చెప్పుకుందాం ప్రియులారా. క్రీస్తు హృదయంలో మరి మన హృదయంలోనికి చేర్చుకొని ఆయనను మరి ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి. మరి క్రీస్తు మన హృదయాన్ని మరి ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి. దేవునితో సమానంగా ఉండే భావాన్ని భాగ్యాన్ని ఉంచి దిగువచ్చినందుకు మరి ఆయన హృదయంలో మనం కలిగి ఉండాలి. మన పాపముల నుండి శాపముల నుండి మరి రక్షించుటకు ఆయన దిగువచ్చిన కనుక ఆయన సన్నిధిలో మనము ఉండాలి. ధనవంతుడైనటువంటి దేవుడు మరి నీకోసము నా కోసము ఆయన దరిద్రుడాయను. ఆయన దరిద్రుడాయను కనుక మరి ప్రతి విషయంలో కూడా మనము అలాంటి స్వభావాన్ని మనం పొందుకోవాలి అంటే మరి ఆయన సన్నిధిలో ఉండాలి. ఆకలిలో ఉన్న వారికి క్రీస్తు మరి ఏదైతే మనము నిందారహితులుగా ఉంటాము, రోగులను స్వస్థపరచడానికి, అనేక సమస్యల నుంచి ఇరుకులు ఇబ్బందుల నుంచి నిన్ను కాపాడటానికి, అనేకుల నీతి మార్గంలో నడిపించడానికి యేసయ్య ఒక మరి నక్షత్రంలాగా వెలిసాడు గనుక ఆయన పుట్టినప్పుడు నక్షత్రం ఏ విధంగా అయితే వచ్చిందో మరి ఆ నక్షత్రమే దారి చూపిందో మరి. కాబట్టి అలాంటి నక్షత్రాల వల్లే మనం కూడా మన కుటుంబాల్లో మరి మన సంఘంలో మన జీవితాల్లో మరి మనం కూడా ఒక నక్షత్రంలాగా వెలగాలి అని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు ఒక నక్షత్రం, నిన్ను బట్టి అనేక మంది సంఘంలోనికి చేర్చబడాలి, నిన్ను బట్టి అనేక మంది మరి పరిశుద్ధాత్మను పొందుకునే వారిగా ఉండాలి, నిన్ను బట్టి అనేక మంది మరి సంఘంలోకి చేర్చబడినప్పుడు విశ్వాసంలో ముందుకు వచ్చినప్పుడు పవిత్రతలోను విశ్వాసంలోను మాటలోను ప్రేమలోను మరి
మరి అలాంటి విశ్వాసులకు మాదిరిగా ఉన్నప్పుడు పౌరవ స్వభావాన్ని మరి మనము కలిగి ఉండాలి. ప్రతి విషయంలో కూడా మరి అలాంటి పౌరవ స్వభావాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని ఎడల యథార్థవంతులుగా నీతివంతులుగా చేర్చబడినప్పుడు మరి ఆ యొక్క రెండవ రాకడ సమయంలో ఆ యొక్క ధవళ సింహాసనము ముందు నిలబడేటాకి ధైర్యవంతులుగా నుంచోవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను పొందుకొని నీతిమంతులుగా యథార్థవంతులుగా ధైర్యవంతులుగా నిలబడాలి అంటే ఆ విశ్వాసంలో ముందుకు సాగిపోవాలి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క సమయాన్ని బట్టి మరి ఈ యొక్క ఈరోజు ఈ ప్రోగ్రామ్ను ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో మరి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని ఆయన సన్నిధిలో ఉంచమని ఆయా అనేక రకాలైనటువంటి భారము యెహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొనునని వాగ్దానం ఇచ్చిన దేవా మరి ఇలాంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క ఉన్నటువంటి ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ఏదైతే సమస్యల్లో ఉన్నారో ఇరుకుల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో వాటన్నిటిని బట్టి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా. అనారోగ్య భారమా, మరి ఆరోగ్య భారమా, ఆర్థిక సమస్యల భారమా, అప్పుల భారమా, అయా అనారోగ్య భారమా, అయా కుటుంబ భారమా, ప్రతి భారాన్ని నివోసిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మా భారమంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాను రాజా. ఏయా విద్యా పిల్లలకు మరి చదువుకున్నటువంటి బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఉద్యోగాల్లో వ్యాపారాల్లో తోడుగా ఉండండి నాయన. మరి మంచి ప్లేస్మెంట్లు వచ్చే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆయా సమస్యల నుంచి ఇరుకుల ఇబ్బందుల నుంచి మీరు కాపుదలు దయచేయండి, భద్రత దయచేయండి, క్షేమాన్ని దయచేయమని పెట్టుకుంటున్నాం ప్రభా. ఆయా యోగు కుటుంబానికి ఏ విధంగా అయితే కంచి వేసి కాపుదలు దయచేశారో అలాంటి కంచి మాకు మా కుటుంబాలన్నిటికీ కాపుదలు దయచేయండి, భద్రత దయచేయండి, క్షేమాన్ని దయచేయమని పెట్టుకుంటున్నాం ప్రభా. మీరే తోడయండి, నడిపించండి, శాంతి సమాధానము నెమ్మది దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ యొక్క ప్రార్థన టీవీ యాజమాన్యాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా. అయా మీ యొక్క రాకడ సమయంలో మేము ఎత్తబడే గుంపులో చేర్చబడాలి అంటే ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క సిలువ రక్తంలో మేము అందరం కడగబడి మరి మీ ముందు ధైర్యంగా ఉంచావాలి అంటే మేమందరం సిలువ రక్తంలో కడగబడాలి నాయన. మరి పరిశుద్ధపడాలి, తీర్చబడాలి. ప్రతి ఒక్కరిని సిద్ధపాటు కలిగినటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరిని ఆయత్తపరచమని వేడుకుంటున్నాం ప్రభా. మీరే తోడయ్యని నడిపించండి. సమస్తము మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉండేలాగిన సహాయం దయచేయమని మా ప్రభును ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందుకొని నామం పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కూడి వచ్చిన మనకు ప్రతి కుటుంబానికి ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ని ఆలకిస్తున్నటువంటి చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడకు దేవుని యొక్క సన్నిధి, ఆ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడయ్యండి, నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. సరే, మంచిది ప్రియులారా, ప్రతి ఒక్కరికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు, ఫోన్లు చేసి మరి ఈ యొక్క ప్రార్థనా సహకారాన్ని అడుగుతున్నారు. మరి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా సహాయం దయచేయండి, కనికరించండి, కృప చూపించండి. ఈ ప్రోగ్రాంని మీరు కుటుంబాలు ప్రోత్సహించమని వేడుకుంటూ ప్రభు సన్నిధిలో మీ అందరినీ వేడుకుంటున్నాం. మరి ప్రార్థనా టీవీ వారిని కూడా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్క మరొక సందర్భంలో ప్రభు చిత్తమైతే మరొక సందర్భంలో మరి ఇంకొక కార్యక్రమాలు మనం కలుసుకుందాం. అందరికీ వందనాలు, స్తోత్రాలు.